దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయముగా నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ లోకంలో యథార్థంగా భక్తి చేయని వారు, దేవుని యందు భయభక్తులు నిలపని వారు అనేక మంది దీవించబడడం, ఆశీర్వదించబడడం, మేలు పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు యథార్థంగా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు నిలపకపోయినా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారే, వాళ్ళు మేలును అనుభవిస్తున్నారే అని బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే మనం యథార్థంగా జీవిస్తూ ఉంటాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యందు భయభక్తులు నిలిపి యథార్థంగా జీవిస్తున్న మన జీవితంలో మేలును అనుభవించవలసింది పోయి కీడును అనుభవించవలసిన పరిస్థితులు మన జీవితంలో కనబడుతూ ఉంటాయి. అందుకే యథార్థత లేని వారు దీవించబడడం చూసి మనం వ్యసన పడిపోతూ, బాధపడిపోతూ, కలవరపడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా జీవిస్తున్న మన జీవితంలో మేలును అనుభవించవలసింది పోయి కీడును అనుభవిస్తూ ఉంటాం. ఉద్యోగంలో వ్యతిరేకమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి, వ్యాపారంలో నష్టం కలుగుతుంది, అయిన వాళ్ళందరూ దూరమైపోతారు. అనేక మంది నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీకెందుకు ఈ శిక్ష వేస్తాడు, నీ కుటుంబంలో ఎందుకు ఈ దరిద్రత ఊరేగుతుంది, నీ కుటుంబంలో అప్పులు ఎందుకు ఊరేగుతూ ఉన్నాయి, నీకే ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు, నీకే ఎందుకు ఈ శోధనలు అని బంధువులందరూ దూరమైపోతారు, స్నేహితులందరూ నిందించి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి యోబుకు కూడా ఎదురైంది. యోబు మంచి ఆస్తిపరునిగా ఉన్నాడు, యథార్థంగా భక్తి చేస్తూ దేవుని చిత్తానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. అలాంటి యోబు జీవితంలో ఉన్నట్టుగా ఉండి తుఫాను వచ్చినట్టుగా ఒక్క రోజులోనే తనకు కలిగిన సమస్తం కూడా పోగొట్టుకున్నాడు. తనకున్న ఆస్తంతా పోయింది, అయిన వాళ్ళందరూ దూరమైపోయారు, కట్టుకున్న భార్య కూడా నిందించే పరిస్థితి వచ్చింది, స్నేహితులందరూ కూడా హేళన చేస్తూ వెళ్ళిపోయారు, పనివాళ్ళందరూ కూడా దూరమైపోయారు, తనకు కలిగిన సమస్తము కూడా ఒక్కరోజులోనే పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక ధనవంతుడు పేదవానిగా మార్చబడాలి అంటే అది ఒక్కరోజులో సాధ్యం కాదు. కొద్ది కొద్దిగా ధనవంతుడు పేదరికంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోబు అంత ధనవంతుడు, ఒక దిక్కు దిక్కుకి ఆస్తిపరుడై ఉండి ఒక్క రోజులోనే భేదవానిగా మార్చబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు ఎంత బాధను అనుభవించుంటాడో చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం చేస్తున్న యోబు జీవితంలోనే కీడు కలుగుతూ వచ్చింది. మేలును అనుభవించవలసిన యోబు కీడుకరమైన మార్గాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆవేదనలు ఈ యోబు అనుభవించుంటాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా నువ్వు భక్తి చేస్తే దేవుడు నీకు మేలు చేయాలి. కానీ నీ జీవితంలో కీడెందుకు అనుభవిస్తున్నావు, నువ్వెందుకు సమస్తాన్ని పోగొట్టుకున్నావు, నీకన్న ఆరోగ్యం పోయింది, నీకున్న ఆర్థికమైన స్థితి పోయింది, అన్ని విషయాల్లో నువ్వు నష్టాన్ని చూస్తున్నావు కదా అని యోబును అనేక మంది దూషిస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మాటలను బట్టి యోబు ఏమాత్రం దేవుణ్ణి విసర్జించలేదు. కష్టమైన, సుఖమైన, నష్టమైన, వేదనైనా, కలవరాలైనా, కన్నీళ్ళైనా దేవునితోనే ఉండాలని ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. గనుక దేవుని యందు కడు భయభక్తులతో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని మనుష్యుల ఎదుట మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి తీర్మానం ఈ దినాన మనకుండాలి. యోబుకు దేవుడు పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా మేలు చేశాడు. యోబు గ్రంథము 42:10 మనం గమనిస్తే, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని రాయబడి ఉంది. ఇక్కడ యోబులో ఉన్న యథార్థమైన జీవితాన్ని, భయభక్తులు కలిగిన జీవితాన్ని చూసిన దేవుడు ఒకవేళ కీడు అనుభవించవలసిన పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గనుక దేవుడు యోబుకు పూర్వం కలిగిన దానికంటే కూడా రెండంతలుగా మేలు చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నువ్వు ఒకవేళ నీకున్న స్థితిని నువ్వు పోగొట్టుకున్నావా, నీ ఉద్యోగంలో నువ్వు నష్టాన్ని చూసి నీకున్న పరువును పోగొట్టుకున్నావా,
యదార్థంగా భక్తి చేస్తున్న నీవు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నావా? ఆర్థికంగా నష్టపోతూ ఉన్నావా? నువ్వు యదార్థంగా భక్తి చేస్తూ ఎక్కడ నిందించబడుతున్నా, నీ పరువును ఎక్కడ పోగొట్టుకున్నా, ఎక్కడ నువ్వు నష్టపోయినా, ఏ పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పోగొట్టుకున్న దానికి ఈ దినాన దేవుడు నీకు రెండంతలుగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా యోబు వలె దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నట్లయితే, నువ్వు కలిగిన కీడులోనే దేవుణ్ణి నువ్వు స్తుతించినట్లయితే, దేవుడు నీకు రెండంతల మేలు చేయబోతూ ఉన్నాడు. మరి యోబులో ఉన్నట్టు సహనాన్ని, ఓర్పును ఈ దినాన్ను కలిగి ఉండడానికి దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించండి. యోబుకు పోగొట్టుకున్న దానికి రెండంతలుగా మీరు అనుగ్రహించారు ప్రభా, నీకు స్తోత్రం నాయన. ఆ రీతిగా నీ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి ఎంతమంది అయితే జీవిస్తున్నారో, యథార్థమైన జీవితం చేస్తున్నారో, ఒకవేళ వాళ్ళు ఈ దినాన నష్టాన్ని చూస్తున్నా, అనారోగ్య సమస్యలతో బాధించబడుతూ ఉన్నా, అనేక మంది మధ్యలో నిందలు అవమానాలతో కొట్టిమిట్టాడుతూ ఉన్నా ప్రభువా, నీ బిడ్డలందరికీ పోయిన పరువును మీరు దక్కించండి ప్రభువా. నష్టపోయిన దానికి రెండంతలుగా నీ బిడ్డలకు మీరు దయచేయండి. ఏది నష్టపోయారో దానికి రెండంతలుగా నీ బిడ్డలకు దయచేయండి. యథార్థమైన జీవితాన్ని, ఓర్పును, సహనాన్ని నీ బిడ్డలకు మీరు దయచేసి, అయ్యా నీకు స్తోత్రం, నీ బిడ్డలు కీడును అనుభవిస్తున్నా కూడా ప్రభువా, అది తండ్రి నీ బిడ్డలకు మేలుకరంగా మార్చబడడానికి మీరు సహాయము చేయండి ప్రభువా. అట్టి కార్యం మీరు జరిగించి యోబును రెండంతలుగా దీవించినట్లుగా నీ బిడ్డలను దీవించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.